ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను. ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరమియవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. సమయోచితముగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణమెట్టిదో, అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూడులు చనిపోవుదురు. యెహోవా నా నోటికి కావలియొంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో జొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. నోటి ఫలము చేత మనుషుడు మేలుననుభవించును, విశ్వాస ఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున
నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీయు నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవి అన్నీయు వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరువాడెవడైనా నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునయ్యుండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. కూటసాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దానివలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగుగొట్టును. అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. ఆతురపడి మాట్లాడువాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము,
దూషణ మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడి. మిమ్మును హింసించువారిని దీవించుడి, దీవించుడిగాని శపింపవద్దు.